ప్రేక్షకులను థియేటర్కు రప్పించడంలో టైటిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కొన్ని టైటిల్స్ అయితే ఎంతో క్యూరియాసిటీని రేకెత్తిస్తాయి, కొన్ని టైటిల్స్ సినిమా యొక్క డెప్త్ని తెలియపరుస్తాయి. ఇలాంటి టైటిల్ పెట్టడానికి సినిమా వాళ్ళు ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఎన్నో టైటిల్స్ని అనుకుని ఫైనల్గా ఒకటి సెలెక్ట్ చేస్తారు. అయితే ఈ టైటిల్ను మార్చడానికి చాలా కారణాలే ఉంటాయి. కొన్ని టైటిల్స్ ఎవరైనా అబ్జెక్షన్ చేయటం వలన మార్చేస్తే, కొన్ని టైటిల్స్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉండిపోవటం వలన మార్చేస్తారు. మన ప్రేక్షకులు ఈ సినిమా టైటిల్స్ పైన ఎంతో మక్కువ చూపిస్తారు. వాళ్ళకి టైటిల్ నచ్చితే బండిపైన స్టిక్కరింగ్ వేసేసుకుంటారు, అలాగే నిక్ నేమ్స్గా పెట్టేసుకుంటారు. బాబీ, నాని, బద్రి, పండు, చంటి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. పాపులర్ మూవీస్ యొక్క ముందనుకున్న టైటిల్ ఏంటో తెలుసుకుందాం. నెంబర్ 1, ఖుషి. ఖుషి మూవీకి ముందు చెప్పాలని ఉంది అనే టైటిల్ని ఫిక్స్ చేశారు. ఎందుకంటే అప్పటికే అన్నయ్య మెగాస్టార్ మూవీ చూడాలని ఉంది సూపర్ హిట్ అయింది, అందుకని చెప్పాలని ఉంది టైటిల్ని ఫిక్స్ చేశారు. అయితే ఖుషి టైటిల్ని ఫైనలైజ్ చేసి రిలీజ్ చేశారు. అయితే ఆ మూవీకి ఖుషి టైటిలే యాప్తగా ఉందని నాకు అనిపిస్తుంది. టాగూర్. టాగూర్ మూవీకి ముందు రమణ అనే టైటిల్ పెడదామనుకున్నారు, ఎందుకంటే ఇది తమిళ రీమేక్. తమిళ రీమేక్ ఒరిజినల్ టైటిల్ కూడా రమణనే. అయితే ఈ టాగూర్ మూవీకి రమణ కంటే కూడా టాగూర్ అనే టైటిల్ చాలా బాగుంది. ఒక్కడు. ఒక్కడు మూవీలో మహేష్ బాబు హీరోయిన్ని కాపాడుతూ ఉంటాడు, అందుకని ఈ సినిమాకి ముందుగా అతడే ఆమె సైన్యం అనే టైటిల్ని పెడదామనుకున్నారు. అయితే ఒక్కడు అనే టైటిల్ని ఫైనల్ చేసి రిలీజ్ చేశారు. రామ్చరణ్ చిరుత మూవీకి ఫస్ట్ కొర్రాడు లో క్లాస్ అనే టైటిల్ పెడదామనుకున్నారు, అయితే చిరంజీవి చిరు కలిసేలా చిరుత అనే టైటిల్ పెట్టి రిలీజ్ చేశారు. ఈ మూవీకి కుర్రాడు లో క్లాస్ అనే టైటిల్ కంటే చిరుత అనే టైటిలే బాగుంది. తర్వాత కుర్రాడు అనే టైటిల్తో వరుణ్ సందేశ్ సినిమా వచ్చింది. కంచే. కంచే మూవీకి ఫస్ట్ శివం అనే టైటిల్ అనుకున్నారు. కంచె మూవీలో హీరో కులాల మధ్య ఉన్న కంచెను పోగొట్టడానికి పోరాటం చేస్తాడు, అందుకనేనేమో శివ అనే టైటిల్ని తీసేసి కంచె అనే టైటిల్ను ఫైనల్ చేశారు. సప్తగిరి ఎక్స్ప్రెస్. ఈ మూవీకి ఫస్ట్ కాటమరాయుడు అనే టైటిల్ అనుకున్నారు, అయితే పవన్ కళ్యాణ్ మూవీకి కాటమరాయుడు టైటిల్ పెడదామని కాటమరాయుడు టీం అనుకున్నారు. కాటమరాయుడు టీం యొక్క రిక్వెస్ట్తో సప్తగిరి ఆ మూవీకి సప్తగిరి ఎక్స్ప్రెస్గా మార్చాడు. స్పైడర్. స్పైడర్ మూవీకి ఫస్ట్ ఏజెంట్ శివ అనే టైటిల్ పెడదామనుకున్నారు, అయితే తర్వాత స్పైడర్గా మార్చి రిలీజ్ చేశారు. గద్దలగొండ గణేష్. ఈ మూవీకి ఫస్ట్ వాల్మీకి అనే టైటిల్ అనుకున్నారు. యూట్యూబ్లో పోస్టర్ అండ్ ట్రేజర్లు కూడా రిలీజ్ చేశారు, అయితే కొంతమంది అబ్జెక్షన్ చేయడంతో రిలీజ్కి 2 రోజుల ముందే గద్దలగండ గణేష్గా మార్చారు. పులి. పవన్ కళ్యాణ్ పులి మూవీకి ఫస్ట్ కొమరం పులి అనే టైటిల్ అనుకున్నారు. కొమరం పులి టైటిల్తోనే పోస్టర్స్ అండ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు, అయితే కొంతమంది అబ్జెక్షన్ చేయడంతో కొమరం పులిలోని కొమరం తీసేసి పులిగా రిలీజ్ చేశారు. మగధీర. రామ్ చరణ్ మగధీర మూవీ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు. మగధీర అనే మూవీకి ముందు డ్యాగ్ అనే టైటిల్ అనుకున్నారు, తర్వాత మగధీర అనే టైటిల్ని ఫైనల్ చేసి రిలీజ్ చేశారు. నాకు తెలిసి ఈ సినిమాకి మగధీర టైటిలే యాప్ట్ అని చెప్పవచ్చు. ఆర్యటు. ఆర్యటు మూవీకి ఫస్ట్ ఆర్య లాంటి ఫ్రెండ్ ఉంటే అనే టైటిల్ పెట్టి క్యాప్షన్గా వేరే శత్రువు అవసరం లేదు అనే టైటిల్ పెడదామనుకున్నారు. కథకు యాప్ట్గా ఉంటుందని ఈ టైటిల్ పెడదామనుకున్నారేమో, అయితే లెంత్ ఎక్కువైపోతుందని ఆ టైటిల్ని తీసేసి ఆర్య 2గానే రిలీజ్ చేసేసారు. నాగవల్లి. నాగవల్లి మూవీ చంద్రముఖి సీక్వెల్, అయితే ఈ మూవీకి ఫస్ట్ చంద్రముఖి 2 అనే టైటిల్ పెడదామనుకున్నారు, అయితే నాగవల్లి అనే టైటిల్తో రిలీజ్ చేశారు. 100% లవ్. నాగ చైతన్య 100% లవ్ మూవీకి ఫస్ట్ దట్ ఈజ్ మహాలక్ష్మి అనే టైటిల్ పెడదామనుకున్నారు, అయితే మరీ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ అయిపోతుందనేమో తెలియదు కానీ 100% లవ్ అనే టైటిల్తో రిలీజ్ చేశారు. ఈ మూవీకి ఈ టైటిల్ కరెక్ట్గా యాప్ట్ అయింది. నిప్పు. రవితేజ నిప్పు మూవీకి ఫస్ట్ కత్తి అనే టైటిల్ అనుకున్నారు, అయితే కళ్యాణ్ రామ్ కత్తి అనే టైటిల్ను అప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండటం వలన నిప్పు అనే టైటిల్ని పెట్టి రిలీజ్ చేశారు. ఎవడు. ఎవడు మూవీకి ఫస్ట్ వాడి అనే టైటిల్ పెడదామనుకున్నారు, అయితే కథకు ఒక కన్క్లూజన్ ఇచ్చేసినట్టు అయిపోతుంది, అందుకని వాడు అనే టైటిల్ని తీసేసి ఎవడు అనే టైటిల్ పెట్టారు. ఈ మూవీకి ఎవడు అనే టైటిల్ పర్ఫెక్ట్ టైటిల్. మిరపకాయ. మిరపకాయ మూవీకి ముందు రొమాన్స్ సిరి అనే టైటిల్ పెడదామనుకున్నారు, అయితే అక్కడ ఉన్నది మాస్ మహారాజ్ రవితేజ కాబట్టి మిరపకాయ అనే టైటిల్ని ఫైనల్ చేశారు. ఓసర్వెల్లి.
ఎన్టీఆర్ ఓసర్వెల్లి మూవీకి ఫస్ట్ రచ్చ అనే టైటిల్ అనుకున్నారు. అయితే రామ్ చరణ్ అప్పటికీ రచ్చ అనే టైటిల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం వలన కథకు యాప్ట్గా ఉండేలా ఓసర్వెల్లి అనే టైటిల్ పెట్టి రిలీజ్ చేశారు. ఈ మూవీకి ఈ టైటిల్ చక్కగా సెట్ అయింది. తీన్మార్, పవన్ కళ్యాణ్ తీన్మార్ మూవీకి ఫస్ట్ ఖుషీగానే టైటిల్ అనుకున్నారు. అప్పటికే పవన్ కళ్యాణ్ ఖుషీ జల్సా అనే సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ రెండు సినిమాల పేర్లు కలిసేలా ఖుషీగానే టైటిల్ పెడదామనుకున్నారు. అయితే ఫైనల్గా తీన్మార్ అనే టైటిల్తో రిలీజ్ చేశారు. మర్యాద రామన్న, ఈ మర్యాద రామన్న మూవీకి ఫస్ట్ బంత్ అనే టైటిల్ అనుకున్నారు. అంటే ఆ సినిమాలో సునీల్ని విలన్స్ ఒక బంత్ ఆట ఆడుకుంటారు, అందుకని బంతి అనే టైటిల్ పెడదామనుకున్నారు. అయితే మర్యాద రామన్నగా రిలీజ్ చేశారు. ఈ సినిమాకి మర్యాద రామన్న యాప్ట్ టైటిల్ అని చెప్పవచ్చు. పంజా, పవన్ కళ్యాణ్ పంజా మూవీకి ఫస్ట్ షాడో అనే టైటిల్ పెడదామనుకున్నారు. అయితే మెహర్ రమేష్ అప్పటికీ షాడో టైటిల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం వలన పంజా అనే టైటిల్తో రిలీజ్ చేశారు. పంజా టైటిల్ ఈ మూవీకి పర్ఫెక్ట్ టైటిల్. కలేజా, కలేజా మూవీకి ఫస్ట్ దేవుడు అనే టైటిల్ పెడదామనుకున్నారు. మూవీలోని కాన్సెప్ట్కి యాప్ట్ అవుతుందని ఈ టైటిల్ పెడదామనుకున్నారు. అయితే ప్రేక్షకులు డైరెక్ట్ దేవుడు అనే టైటిల్ పెడితే సినిమా థియేటర్కి వెళ్ళిన తర్వాత మోడర్న్గా దేవుడిని చూసి డిసప్పాయింట్ అవుతారు అని అనుకున్నారేమో తెలియదు, కానీ కలేజా టైటిల్ని ఫైనల్ చేశారు. అయితే అప్పటికే కలేజా టైటిల్ని వేరే బ్యానర్ వారు రిజిస్ట్రేషన్ చేశారు. అయితే కలేజా మూవీ టీం స్పాట్గా ఆలోచించి మహేష్ కలేజాగా ఈ మూవీని రిలీజ్ చేశారు. అత్తారింటికి దారేది, ఈ మూవీకి ఫస్ట్ శారద సునంద అనే టైటిల్స్ అనుకున్నారు. అయితే తర్వాత కథకు యాప్ట్గా ఉండేలా అత్తారింటికి దారేదిగా మార్చారు. మిర్చి, ప్రభాస్ మిర్చి మూవీకి ఫస్ట్ వారధి అనే టైటిల్ అనుకున్నారు. ప్రభాస్ ఈ మూవీలో రెండు కుటుంబాల మధ్య వారధిగా ఉంటాడు, అందుకనే వారధి అనే టైటిల్ అనుకున్నారు. అయితే దీని తర్వాత మిర్చిగా మార్చారు. ఆగడు, మహేష్ బాబు శ్రీనివాట్ల కాంబోలో వచ్చిన దూకుడు మూవీ ఎంత భారీ విజయం సాధించిందో మనందరికీ తెలుసు. ఆగడి మూవీకి ఫస్ట్ దూకుడు అనే టైటిల్ వచ్చేలా దూకుడే దూకుడు అనే టైటిల్ పెడదాం అనుకున్నారు. తర్వాత ఆగడు అనే టైటిల్గా మార్చారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి నాకు చాలా సమయం పడుతుంది, మీరు లైక్ చేయడానికి ఒక్క సెకండ్ కూడా సమయం పడదు. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్